नीतो कलिसि पनिचेसिन वाळ्ळ ओक्करि पेरु कूडा प्रस्तावించలేదు नी दुर्मार्गमैन आलोचनलु ए विधंगा उन्नायो नुव्वु ओक्कडिवे नी कुटुंबमे मोत्तं तेलंगाण राष्ट्रानि साधिंचिनट्टु ई तेलंगाणकु मोत्तं मी कुटुंबमे पेद्द दिक्कुगा उन्नट्टु चित्रीकरिंचुकोने प्रयत्नं चेसाम ఇవాల అక్కడ వేదిక మీద నేను చూసిన పక్కన ఉండాల్సిన తెలంగాణ ఉద్యమంలో సరే ఈటల్ రాజేందర్ను ఒక రకంగా పార్టీ విడిపించిండు హరీష్ రావును ఇంకొక రకంగా ప్లీనరీకి రాకుంట చూసుకున్నాడు 2001 నుంచి కేసీఆర్ ప్రస్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలలో ఆర్నిసల్ కృషి చేసిన ఈటల్ రాజేందర్ని మెడల్ బట్టి బయటికి నెట్టిండు హరీష్ రావు గారిని ఇటు వైపే కన్నెత్తి చూడకుండా హుజూరాబాద్ లో చెట్టు గట్టేసిండు అంటే తండ్రి కొడుకుల ఫోటోలు తప్ప తండ్రి కొడుకుల కోసం భజన పరలను జమ చేసుకొని భుజకీర్తులు పెట్టుకొని రామకీర్తనలు వాయించుకున్నారు చంద్రకీర్తనలు వినిపించుకున్నారు తప్ప హరీష్ రావును అటు వైపే రాకుంటూ చూసి శివరాకర్కి పాపం హరీష్ రావు గారు అక్కడి నుంచి ట్విట్టర్ లో మామగారికి ధన్యవాదాలు అంటున్నాడు ఎందుకంటే 30 తారీఖు ఎన్నికల తర్వాత ఎక్కడ ఆయనకు ఉరి బిగిస్తాడో అని చెప్పి భయం భయంగా బతుకుతున్నాడు ఇంత భయంగా బతకాల్సిన అవసరం ఉందా హరీష్ రావు గారు ఈ గొడ్డు చాకరి ఇంకెక్కడ చేసినా ఇంతకంటే మంచిగానే బతుకుతావు కదా ఈ ఇజ్జత్ లేని బతుకెందుకు పూలమ్మిన కాడ కట్టెలు అమ్ముకొని బతికే పరిస్థితి నీకెందుకు హరీష్ రావు గారు ప్లీనరీకి కూడా నిన్ను నీ మామ ఇటువైపు రానియలేదు ఇంకా బతుకు అవసరమా ఏం జరుగుతుందో తెలంగాణ సమాజం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం సరే రాజకీయ పార్టీగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఎవర్ని ఎత్తుకోవాలనో ఎవర్ని పాతి పెట్టాలనో ఎవర్ అడ్డం అనుకున్నాడో అడ్డం అనుకున్నోళ్ళని కేసీఆర్ ఏ రకంగా రాజకీయంగా అడ్డంగా నరికి సమాధి చేసిండో తెలంగాణ సమాజానికంతా తెలుసు కానీ ఇయాల అద్భుతం ఆవిష్కరించిన బంగారు తెలంగాణను నిర్మించిన ఈ బంగారు తెలంగాణలో అందరు సుఖ సంతోషాలతో అత్యంత ఆనందంతో బ్రతుకుతున్నారని కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశం